అందరికీ శుభోదయం. మహాభారతం లాగా కొనసాగుతున్న ఏబి వెంకటేశ్వరరావు గారి పోస్టింగ్ వ్యవహారానికి సంబంధించి నిన్న కూడా నేను ఒక వీడియో చేశాను. నిన్న హైకోర్టు వారు ఒక నిర్ణయాన్ని వెలువరించారు. అదేంటంటే స్టే ఇవ్వండి క్యాట్ ఇచ్చిన తీర్పు మీద అని రాష్ట్ర ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తరఫున సిఎస్ జవహర్ రెడ్డి గారు హైకోర్టుకు అప్పీల్కి వెళ్లారు. అయితే హైకోర్టు వారు నిరాకరించారు స్టే ఇవ్వడానికి. అంటే అర్థం ఏంటి, క్యాట్ వారు ఏదైతే తీర్పు ఇచ్చారో ఆ తీర్పు ఇప్పుడు అమల్లో ఉంది. ఏమిటా తీర్పు, ఆయన మీద సస్పెన్షన్ లేదు, సస్పెన్షన్ ఎత్తివేశాము, అది తీర్పు. కాబట్టి వెంటనే ఏం చేయాలి, జవహర్ రెడ్డి గారు ఆయనకి పోస్టింగ్ అవ్వాలి. ఆయన ఇవాళ సాయంత్రం బహుశా 6 గంటలకి రిటైర్ కావాలి. నిన్న వచ్చింది ఆ తీర్పు. ఆ తీర్పు కాగితాలను తీసుకుని వెళ్ళి ఏబి వెంకటేశ్వరరావు గారు జవహర్ రెడ్డి గారికి ఇచ్చారట, సిఎస్ గారికి. ఎప్పటిలాగా ఆయన నేను చూస్తాను అని చెప్పాట. మరి ఆయన చూడడానికి ఎంత టైం పడుతుందో తెలియదు. మరి ఇవాళ సాయంత్రం 6 గంటల లోపల ఆయనకి పోస్టింగ్ ఇస్తారా, పోస్టింగ్ స్వీకరించిన తర్వాత ఆయన రిటైర్మెంట్ ఉంటుందా ఏమిటి అనేది తెలియదు ఇంతవరకు. అయితే ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిన ఒక మాట ఏంటంటే, హైకోర్టు వెకేషన్ బెంచ్ వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్లో చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, వాళ్ళు ఏం చెప్పారు, గతంలో కూడా నేను ఈ మాట చాలాసార్లు చెప్పాను. చాలామంది ఏమంటారంటే, కేంద్ర ప్రభుత్వం ఏబి వెంకటేశ్వరరావు గారి ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చింది కాబట్టి ఆయనకి పోస్టింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఒక వాదన అనమాట. కొంతమంది తెలిసి తెలియక చేసే వాదన. కేంద్ర ప్రభుత్వం ప్రాసిక్యూషన్ చేయడానికి అనుమతి ఇవ్వడానికి పోస్టింగ్ ఇవ్వడానికి ఏ రకమైన సంబంధం లేదు అని చెప్పి గతంలో కూడా చెప్పాను నేను. ఎందుకంటే ప్రభుత్వంలో అనేక మంది మీద రకరకాల ప్రాసిక్యూషన్లు నడుస్తూ ఉంటాయి, కానీ వారు ఉద్యోగాలు చేసుకుంటూనే ఉంటారు. ఆ ప్రాసిక్యూషన్లో వాళ్ళు నేరం చేసినట్టుగా రుజువు కావాలి. రుజువు అయితే అప్పుడు దాని మీద చర్యలు ఉంటాయి. అంతేగాని మేము ప్రాసిక్యూషన్ మొదలుపెట్టాము ఫలానా ఉద్యోగం మీద కాబట్టి పోస్టింగ్ ఇవ్వము అని చెప్పడానికి వీల్లేదు. ఎస్పెషల్లీ అనంతంగా మేము పోస్టింగ్ ఇవ్వము, ఎప్పటికీ ఇవ్వము అని చెప్పడానికి అసలే వీల్లేదు. చాలాసార్లు ఇంతకుముందు చెప్పినట్టుగా శ్రీలక్ష్మి గారి కేసే పెద్ద కేసు ఉన్నది, జగన్మోహన్ రెడ్డి గారి కేసే ఉన్నది. ఆయన మీద ప్రాసిక్యూషన్ నడుస్తున్నా కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు చక్కగా. సో ఆ రకంగా అది కారణం కాదు అని చెప్పి ఈవెన్ హైకోర్టు వెకేషన్ బెంచ్ కూడా నిన్న వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లో స్పష్టంగా చెప్పింది. వాళ్ళు ఇంకొక మాట కూడా చెప్పారు, ఈయనట ఎందుకు ఈ సస్పెన్షన్ ఎత్తివేయకూడదు అంటే ఈయన సాక్షులను ప్రభావితం చేస్తాడట. 4 ఏళ్లుగా ఆయన సాక్షులను ప్రభావితం చేసినట్టుగా మీరు ఒక్క ఆధారం కూడా చూపించాలా, ఒకటి. రెండవది, హైకోర్టు వారు ఏమన్నారంటే నిన్న, ఆయన ఇవాళ రిటైర్ అవుతున్నాడు, ఇవాళ రిటైర్ అయ్యే వ్యక్తి ఎవరిని ఎట్లా ప్రభావితం చేస్తాడు మీ ప్రాసిక్యూషన్కి, కాబట్టి అది అర్థం లేని వాదన అని చెప్పి వాళ్ళు మేము స్టే ఇవ్వము క్యాట్ ఇచ్చినటువంటి ఆర్డర్ మీద అని స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇప్పుడు జవహర్ రెడ్డి గారు ఏం చేస్తారు, ఇప్పటికీ మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా విని ఏదో ఒక సాకుతోటి పోస్టింగ్ ఇవ్వకుండా గడిపేస్తారా, సో సస్పెన్షన్లో ఉండగానే ఏబి వెంకటేశ్వరరావు గారు రిటైర్ అయినట్టుగా చూపిస్తారా ఏమిటి అనేది ఇవాళ సాయంత్రానికి కానీ తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆశలు పెట్టుకొని ఐఏఎస్ ఆఫీసర్లు కూడా భూములు కొంటున్నారట. ఇవాళ ఈనాడులో వచ్చిన ఒక వార్త ప్రకారం భోగాపురం ఎయిర్పోర్ట్కి 7 కిలోమీటర్ల దూరంలో ఐఏఎస్ అధికారులు కొందరు భూములు కొనుక్కున్నారట. 5 ఎకరాల 33 సెంట్లు కొనుగోలు చేశారట వీరు. వీళ్ళంతా ఒక బృందంగా ఏర్పడి, ఇది విశాఖపట్నానికి 40 కిలోమీటర్లు, విజయనగరానికి 30 కిలోమీటర్ల దూరం, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 7 కిలోమీటర్ల దూరం. సో ఇక్కడ చాలా విలువ ఉంటుంది భూములకు, అందరికీ తెలుసు ఎయిర్పోర్ట్ మూలంగా. సో అక్కడ ఏదైనా కూడా కట్టుకోవచ్చు, లేఅవుట్లో వాటన్నిటికీ కూడా పర్మిషన్ కూడా ఉంది. ఐఏఎస్లకు అవన్నీ తెలుసు కాబట్టి వారే ఇచ్చుకుంటారు కాబట్టి అక్కడ వీరంతా కూడా ఈ 5.5 ఎకరాల భూమి కొనుక్కున్నారు. అంటే వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావంలో పడి విశాఖపట్నం పెద్ద ఎత్తున డెవలప్ అయిపోతుంది, లేకపోతే విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు కాబట్టి మనం అంతా ఇక్కడే ఉంటామని చెప్పి అనే ఉద్దేశంతో బహుశా కొనుక్కొని ఉంటారు. గులకరాయి కేసులో నిందితుడిగా ఉన్నటువంటి ఆ భీముల సతీష్ అనే కుర్రవాడికి కింది కోర్టు బెయిల్ ఇచ్చింది. ఎట్టకేలకి ఇస్తే అతన్ని జైలు నుంచి విడిచిపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇష్టపడలా, దీని మీద వెంటనే మళ్ళీ అప్పీల్కి వెళ్ళారు. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజా సమస్యల మీద దేని మీద కూడా అప్పీల్కి వెళ్ళినట్టు కోర్టుల్లో కేసులు వేసినట్టు తెలియదండి మనకి. అసలు గడిచిన 5 సంవత్సరాల్లో ఎప్పుడు వ్యక్తిగత అంశాల్లో వాళ్ళు కక్ష కార్పణ్యాలు ఉన్నటువంటి కేసుల్లో మాత్రం కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పెద్ద పెద్ద లాయర్లను పెట్టి లక్షలాది రూపాయలు వాళ్ళకి ఫీజులుగా ఇచ్చి అప్పీల్కి వెళ్తున్నారు. మన సొమ్మేం పోయింది, ప్రభుత్వ ఖజానాలో డబ్బు తీసుకుని ఇవ్వడమే కదా లాయర్లకి. ఇంకా లాయర్లు పనికొస్తారు ఎందుకంటే మన సొంత కేసులు కూడా కొన్ని వాదిస్తారు వాళ్ళు ప్రభుత్వం పేరుతో డబ్బిస్తే. ఆ రకంగా ఇప్పుడు ఈ వేముల సతీష్ అనే కుర్రవాడు 18 ఏళ్ళని పోలీసుల ఆర్గ్యుమెంట్ కాదు, 18 ఏళ్ళ కంటే తక్కువే అని చెప్పి డిఫెన్స్ వాడు వాదించారనుకోండి, సరే 18 ఏళ్ళు అనుకుందాం, 18 ఏళ్ల కుర్రవాడి మీద ఒక గులకరాయి వేశాడని చెప్పి ఎంత తీవ్రమైనటువంటి మరి స్పందన ప్రభుత్వం నుంచి
వస్తుందో చూడండి. అతనికి బెయిల్ ఇవ్వద్దని వాదించారు, కానీ కింది కోర్టు బెయిల్ ఇచ్చింది ఎంతకాలం జైల్లో పెడతామని. ఇప్పుడట హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళి జైల్లో నుంచి బయటకు తీసుకురావద్దు, మేము అప్పీల్ వేస్తున్నాం కాబట్టి అని చెప్పి వెళ్ళారు. ఇప్పుడేమో హైకోర్టు వెకేషన్లో ఉన్నది. హైకోర్టు వాళ్ళు అంత తొందర ఏంటి మీకు అని చెప్పి అడిగితే, కాదు జైలు నుంచి బయటకు రాకుండానే మీరు ఈ అప్పీల్ తీసుకోవాలి, ఎందుకంటే అప్పీల్ అక్కడ హైకోర్టులో కనుక వాళ్ళు అడ్మిట్ చేసుకుంటే అది వచ్చే వరకు మళ్ళీ జైల్లో ఉంటాడు అతను. ఆ కుర్రవాడు అతను బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడట. ఎందుకంటే విచిత్రమేమైనా ఉందా, 19 ఏళ్ల వేముల సతీష్ అనేటువంటి వెనుకబడిన నగరాలు అనేటువంటి కులానికి చెందిన వ్యక్తి, రోజువారీ కూలీ చేసుకునేటువంటి వ్యక్తి, స్వయంగా ముఖ్యమంత్రి మీద గులకరాయి వేస్తే దానికి సంబంధించిన కేసులో సాక్షులను ప్రభావితం చేస్తాడు అని చెప్పి పోలీసుల లాయర్ నాగిరెడ్డి గారు, పీపీ గారు, హైకోర్టులో వాదించారు నిన్న. అయితే హైకోర్టు వాళ్ళు ఏమన్నారంటే, మీరు చెప్పిన మాట విని ఏకపక్షంగా మేము ఎక్కడ ఇప్పుడు ఆర్డర్స్ ఇస్తాము, కాబట్టి నిందితుడి వాదన కూడా వినాలి అని, అందువల్ల బెయిల్ ఉత్తర్వులు మేము ఇప్పుడేమీ స్టే ఇవ్వం వాటి మీద, కింది కోర్టు ఇచ్చిన వాటి మీద, దాని మీద నిందితుడి వాదనలు కూడా విని, అంటే వాళ్ళ తరఫున లాయర్ల వాదన కూడా విని. లాయర్లు అంటే ఎవరుంటారండి, ఆ సతీష్ తరఫున నేను అనుకుంటున్న సలీం గారే ఉన్నట్టున్నారు. ఎవరైతే గతంలో కోడికెత్తి కేసులో ఆ శ్రీనివాస్ అనే కురవాడికి వెంట ఉండి చివరి వరకు పాపం పోరాడి అతనికి బెయిల్ ఇప్పించాడో అదే సలీం అనే లాయరు ఈ కేసులో ఈ వేముల సతీష్ కూడా వాదిస్తున్నాడు. అది ప్రో బోనో కేసు అయి ఉంటుంది, అంటే ఉచితంగా చేయడమే, ఎందుకంటే సతీష్ దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి ఇవ్వడానికి లాయర్కి. సో ఎలా వీళ్ళు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తారు వైసీపీ వాళ్ళు అనడానికి ఇది ఎగ్జాంపుల్. ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తాన్ని ఉపయోగించుకొని ఆ వేముల సతీష్ అనే వ్యక్తి మీద మీరు అంత ప్రెషర్ తీసుకొస్తే అతను ఎక్కడ తట్టుకోగలడు, అయినా చేస్తారు వాళ్ళు అంతే. పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో చాలా గమ్మత్తైన పరిణామాలు జరుగుతున్నాయి. అదేంటంటే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి సక్రమంగా అవి ఆ పోలింగ్ జరగలేదు అనే ఒక ఆరోపణ ఉంది. వాస్తవంగా ఏం జరిగిందంటే అధికారులు కారణాలు ఏమో తెలియదు, కానీ మరి ఎవరైనా బెదిరించారా ఏమిటో తెలియదు, వాళ్ళ ప్రాసెస్ను కరెక్ట్గా ఫాలో కాల ఈ పోస్టల్ బ్యాలెట్స్ అన్నీ కూడా అధికార వైసీపీకి వ్యతిరేకంగా వచ్చినాయి అనేది జనరల్ కన్సెన్సెస్, అందరూ అనుకునేటువంటి మాట. ఈసారి ఎక్కువ కూడా పోస్టల్ ఓట్లు పోలయ్యాయి, దాదాపు 5 లక్షల వరకు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటారంటే, అక్కడ పై అధికారి ఎవరైతే అటెస్ట్ చేయాలో ఆ అధికారి అటెస్ట్ చేసి సీల్ వేయాలి, డిజిగ్నేషన్ ఇవన్నీ ఉంటాయి, అది సక్రమంగా లేని చోట వాటిని ఇన్వాలిడ్ ఓట్లుగా పరిగణించండి అని చెప్పి వాళ్ళు అంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇది ఎవరన్నా పొరపాటు చేస్తే అధికారులు చేసిన పొరపాటే కానీ ఓట్లు వేసిన వాళ్ళు కాదు, కాబట్టి మీరు దానిని ఇన్వాలిడ్ ఓట్లుగా పరిగణిస్తే అది వాళ్ళ ఓటు హక్కుని హరించటమే అని చెప్పి వాళ్ళు వెళ్ళి ఈసీని అప్రోచ్ అయ్యారు. అయితే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఒక దాని మీద ఒక మెమో ఇచ్చాడు. ఆ మెమోలో సంతకం ఉన్నా లేకపోతే సీల్ ఉన్నా ఏదో ఏ ఒక్కటి ఉన్నా కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి, వాటిని ఇన్వాలిడ్ ఓట్లుగా పరిగణించకూడదు అని చెప్పి ఒక మెమో ఇచ్చాడు. దాని మీద మళ్ళీ వీళ్ళు ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారికి వైసీపీ వాళ్ళు ఒక మెమోరాండం సమర్పించారు, దాంతో పాటుగా హైకోర్టుకు వెళ్ళారు. ఈలోగా నిన్న ఇది కోర్టులో రావడానికి ముందు ఏం జరిగిందంటే, ఢిల్లీ నుంచి ఈసీ వాళ్ళు మళ్ళీ ఒక స్పష్టమైన ఆర్డర్ ఇచ్చి, దేశవ్యాప్తంగా కూడా ఇవే నియమాలను మేము ఇప్పుడు అమలు చేస్తున్నాము, అందులో భాగంగా అక్కడ అధికారి అటెస్టేషన్ సంతకం పెట్టినా లేక సీల్ వేసినా ఈ రెండింటిలో ఏ ఒక పని చేసినా కూడా చాలు, రెండు ఉండాల్సిందే అని చెప్పి ఇన్సిస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇది మా కొత్త నిబంధనల ప్రకారం అని చెప్పి వాళ్ళు నిన్న కోర్టులో కూడా ఒక అఫిడవిట్ వేశారు. దీని మీద గమ్మత్తుగా సాక్షి వాళ్ళు విచిత్రమైన వార్తలు రాసుకున్నారండి నిన్నంత, నాకు అర్థం కాలేదు అది. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఎపిసోడ్లో డబుల్ ట్విస్ట్ అన్నారు. ఏమిటి డబుల్ ట్విస్ట్ అంటే, ఏపీసీఓ వివాదాస్పద మెమో వెనక్కి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం అని అన్నారు. అంటే దీని అర్థం ఏమొస్తుందంటే, కింద వార్తలు కూడా రాశారు, ఆంధ్రప్రదేశ్ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు నిబంధనల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది, ఈసీ నిబంధనలకు భిన్నంగా చూడండి ఈసీ నిబంధనలకు భిన్నంగా ఏపీసీఓ ముఖేష్ కుమార్ మీనా జారీ చేసిన మెమోను ఉపసంహరించుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం తెలిపింది. ఇది ఎంత మిస్లీడింగ్ అంటే, అంతకుముందు మీనా గారు ఇచ్చినటువంటి ఒక మెమోను ఉపసంహరించుకున్న మాట వాస్తవం, కానీ అదే విషయాన్ని సమగ్రంగా రాసి కొత్తగా ఒక మెమో ఇచ్చారు నిన్న. ఆ మెమోలో పాత విషయమే మళ్ళీ ఉన్నది, అంతేకాదు అది ఆంధ్రప్రదేశ్కే కాదు మొత్తం దేశం మొత్తం కూడా వర్తింపజేస్తున్నాము అని కూడా చెప్పారు వాళ్ళు. కాబట్టి ఏదైతే గతంలో ఎన్నికల సంఘం చెప్పిందో రాష్ట్ర ఎన్నికల సంఘం అదే ఇప్పుడు వర్తింపు అవుతుంది. కానీ దాన్ని ఏదో మార్చినట్టుగా గతంలో ఎన్నికల సంఘం ఇక్కడ ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి మీనా గారు ఇచ్చిన మెమోని కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసినట్టుగా వీళ్ళు వార్తలు రాసుకున్నారు నిన్నంతా. ఇవాళ మళ్ళీ
పేపర్లో వచ్చేటప్పటికీ కుట్రపూరితం పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై ఈసీ కొత్త నిబంధనలు ఎందుకు అని చెప్పి మళ్ళీ ఈసీని తిట్టారు. ఈసీ నిజంగానే మీకు అనుకూలంగా ఇచ్చి ఉంటే ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు, అప్పుడు ఎన్నికల సంఘాన్ని ఎందుకు తిడతారు వీళ్ళు? యాక్చువల్గా ఎన్నికల సంఘం వాళ్ళు గతంలో ఏం చెప్పారో అదే చెప్పారు. మళ్ళీ మీరు ఇన్వాలిడ్ చేయడానికి వీల్లేదు ఓట్లని అని. దీని మీద ఇప్పుడు హైకోర్టులో కేసు ఉన్నది. ఆ కేసు మీద ఇవాళ రేపట్లో బహుశా దీని మీద ఒక నిర్ణయం రావచ్చు. వీళ్ళ ప్రయత్నం అంతా ఒకటేనండి. ఈ పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో పోస్టల్ ఓటింగ్ లో వచ్చిన ఓట్లని మ్యాక్సిమం ఇన్వాలిడేట్ చేయాలి, చేస్తే కూటమికి వచ్చే ఓట్లు తగ్గుతాయి. అందుకోసం అనమాట ఈ ప్రయత్నం అంతా వీళ్ళు చేస్తున్నదంతా, హైకోర్టులో ఈ పోరాటం అంతా చేస్తున్నారు. మరి హైకోర్టు వారు ఏ రకమైన నిర్ణయాన్ని వెలువరిస్తారో చూడాలి. ఇప్పుడు అమరావతిలో నానా రకాల అరచకాలు చేస్తున్నారు ఎప్పటి నుంచో. సో ప్రభుత్వం ఉన్నది వాళ్ళ ఇష్టం కాబట్టి జరుగుతూ ఉన్నాయి. గత వారం రోజులుగా వస్తున్న వార్తలు ఏంటి, బోర్డు అంత సామాన్ ఏదైతే పడిపోయి ఉందో అక్కడ అమరావతిలో నిర్మాణ సామాగ్రి, వాటన్నింటినీ కాంట్రాక్టర్లు వాళ్ళు ఎత్తుకుని వెళ్ళిపోతున్నారు ఎక్కడెక్కడికో వేరే వేరే ప్రాజెక్టులకి అని చెప్పి వార్తలు వస్తున్నాయి. దాని మీద కిమ్మన్న వాడు లేడు ఎవడు ప్రభుత్వంలో. యాక్చువల్గా దాని మీద అధికారం సిఆర్డీఏకి ఉంటుంది. సిఆర్డీఏ అనేది గత 5 సంవత్సరాలుగా నిస్తేజంగా పడి ఉంది, అందరికీ తెలుసు. ఊరికి పేరుకుంది అంతే. దాన్ని ఆ విధంగా చంపేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈ సామాన్ అంతా ఈ విధంగా ఎత్తుకుపోతుంటే, ఎస్పెషల్లీ ఎలక్ట్రికల్ సామాగ్రి, అండర్గ్రౌండ్ కేబుల్స్ ఇట్లాంటివన్నీ కూడా ఎవరే మాట్లాడలా, సిఆర్డీఏ వాళ్ళ పర్మిషన్ లేకుండా ఒక వస్తువు కూడా అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి లేదు. అదంతా గవర్నమెంట్ ప్రాపర్టీ కింద లెక్క. దానికి ప్రాపర్ అనుమతులు ఉండాలి ఏదైనా ఒక లారీలో కేబుల్స్ అన్ని తీసుకెళ్లాలంటే. కానీ డజన్ల కొద్ది లారీల్లో ఈ కేబుల్స్ అన్ని టన్నులు టన్నులు తీసుకెళ్తున్నారని చెప్పి ప్రతిరోజు వార్తలు వస్తున్నాయి. నిన్నటి వరకు దాని గురించి పట్టించుకున్న నాథుడు లేడు. కానీ నిన్న సడన్గా మరి ఏమైందో తెలియదు, సిఆర్డీఏ వాళ్ళు అధికారులు మేల్కొని దానిని స్పందించి పంపిస్తున్న సామాగ్రిని వెనక్కి తెప్పించారట మళ్ళీ. సో ఈనాడు వాడి వార్త ఏంటంటే, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాబోతోందనే సంకేతాలే కారణమా అని రాశారు. అయి ఉండొచ్చు, దట్స్ వన్ పాజిబిలిటీ క్లియర్గా. ఎందుకంటే ఇంత అరాచకంగా చేస్తే రేపు బాధ్యతలు చేస్తారు కదా అధికారుల్ని. ఇక్కడ సామానంతా ఎవడు తీసుకెళ్ళాడు, తీసుకెళ్ళడానికి ఎవడు అనుమతి ఇచ్చాడు, తీసుకెళ్తుంటే నిద్రమోహం వేసుకుని చూస్తూ ఎట్లా ఉన్నారు మీరంతా అని రేపు మెమోలు ఇస్తే సమాధానాలు చెప్పాలి. వాడు చర్యలు తీసుకుంటే ఆ శిక్షలు అనుభవించాలి. అందువల్ల ఈ మార్పు. పల్నాడులో జైళ్లు పట్టడం లేదంట, పోలీసులు అంతమందిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఈ మధ్య జరిగిన అల్లర్లలో. వీళ్ళందరినీ పెట్టడానికి పల్నాడు ప్రాంతంలో ఉన్న జైలు సరిపోవడం లేదు, అందువల్ల ఇట్లా అరెస్ట్ చేసిన వాళ్ళని రాజమండ్రి జైలుకి పంపించాల్సి వస్తోంది అని చెప్పి పల్నాడు ఎస్పీ మల్లికా గర్గ్ గారు నిన్న చెప్పారు. ఆ రకంగా పల్నాడు పేరు దేశవ్యాప్తంగా కూడా మారుమోగిపోతోంది. ఈ ప్రాంతంలో అందరూ కర్రలు రాడ్లతోటి తిరుగుతారని చెప్పి దేశమంతా కూడా ప్రచారమైంది. అందరూ నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు, నా మిత్రులు కూడా డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, ఏంటి మీ ప్రాంతంలో ఇంత అరాచకం ఉంటుందట ఏంటి అని నిన్న ఒక ప్రెస్ మీట్లో జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి మల్లికా గర్గ్ గారు చెప్పారు. ఈ 10 రోజుల్లో 160 కేసులు నమోదు చేశారట. ఈ మధ్యకాలంలో ఎప్పుడు 10 రోజుల్లో 160 కేసులు నమోదు చేయడం జరగలేదు అనేది ఒకటి. రెండోది 1300 మందిని అరెస్ట్ చేశారు మన జరిగినటువంటి గొడవల్లో. ఇంకో మాట కూడా చెప్పారండి ఆవిడ ఏంటంటే, ఈ గొడవలు అల్లర్లు ఈ అరెస్టులు వీటన్నిటిలో కూడా నాయకులంతా బాగానే ఉన్నారు, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి, అండదండలు ఉంటాయి, కాబట్టి బెయిల్ తెచ్చుకొని బయట తిరుగుతున్నారు. కానీ ఈ గొడవల్లో సామాన్యులే చాలా ఇబ్బంది పడి కాబట్టి అనవసరంగా మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని సలహా కూడా ఇచ్చారు. యాక్చువల్గా పల్నాడులో గతంలో ఈ రకంగా ఫ్యాక్షన్ వాతావరణం బాగా ఉండేది. ఆ తర్వాత చాలా ప్రభుత్వాలు ఎస్పెషల్లీ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత నుంచి తగ్గినాయి. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చినాయి, అయినా కూడా పెద్దగా పెరగలేదు అవి. కొంతకాలం పాటు ఇనీషియల్గా 80వ దశకంలో ఈ ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి, కానీ ఆ తర్వాత నుంచి గ్రాడ్యువల్గా తగ్గుకుంటూ వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు ఇంతకాలం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పల్నాడు మరి మరొక రాయలసీమ అయింది. ఎంత అయిందంటే ఇప్పుడు జైలు సరిపోవడం లేదు. మరి అంత అన్ని జైళ్ళ అవసరం గతంలో రాలేదన్నమాట పోలీసులకి, ఇప్పుడు అవసరం వచ్చింది. అది ప్రత్యేకత.